Kachak! Can I have your photograph? No. At least the eyes? No. Just the nose? No. Okay, fine. The lips? No. మోడల్ గా పనిచేయటం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు, కానీ మోడల్ గా కాదు, మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను. ప్లీజ్ గివ్ మీ ఫోటోగ్రాఫ్. సారీ వన్స్ అగైన్, డోంట్ ట్రై ఇట్ అగైన్. కచాక్, ఆఫ్ కోర్స్ ఐల్ ట్రై దిస్ అగైన్. ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్. శ్రీ రామ రామ రామే తీర మీ రామ. ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడానని ఈనే ఈనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టమేమీ లేదు. నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చెంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడ తిట్టాలా అని ఆలోచిస్తున్నాను. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. ఐ రైట్? సూపర్ సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమరు వెళ్ళండి. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు? తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలీదని తెలుసు. తెలిసి తెలియని అయోమయ, తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా? అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయన మహాని గుర్తుతూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. నీ కాబోయే వరుణ్ నేను కాదు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబర్, ఇది మన ఇంటి ఫోన్. నువ్వే చెయ్యి, నువ్వే చెయ్యను. అబ్బో, పెళ్లికి వచ్చేసిందే. 354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను, ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు, నీకేమైనా మెంటలా? ఏయ్, మెంటల్ గింటలు అన్నావంటే పళ్ళు ఊడగొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? ఏయ్, నేను రా రంగారావుని. అదే రా పొట్టి రంగారావుని. గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం, మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభాష్ శీఘ్రం. ఇక్కడ కూర్చో. బాగున్నారా? ఒరే చంటి, ఇట్రా. అయ్యా, ఇంకా వీళ్ళెవరు తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారు తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో, ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ మహోదయం, అయ్యా ఇలా రారా. మే ఎవరు? మగపిల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళు. మరి చేతులు కట్టుకుని నిలబడరా, పెళ్లి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా ఓరా, తిట్టి తీస్తా. సారీ అండి, అయ్యో బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా ఈ అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మా. అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్ అమ్మ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే ఏ టైప్ ఫ్రెండ్ అని? అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరు
ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది. ఫ్రెండట, ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అది కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కాఫీ సార్. కాఫీయా? తీయటమ్మంటే కాఫీ తెస్తావరా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్, కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంట్రా? మగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ అయితేమన్నా మేము అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు సార్. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ అయితేమన్నారా? కాఫీ తీయదేస్తారు సార్. కర్మ టీ తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? మేము అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్. వద్దండి, మీరు పెప్సీ ఏదమ్మన్నారు? పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాలు టైం మాత్రం ఉంది. నేను పెప్సీ ఏ తీసుకొస్తా? పెట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో శాంతి. అయ్యో ఏం శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటే అల్లుడు గారు ఎర్రతోలి పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూడమే అని బుగ్గలు ఒక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షెట్టి షెల్టన్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా. కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేనా అనుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ప్రామిస్? అయ్యో ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం. తడిచిపోతామండి. ఐ లవ్ యూ శాంతి. మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్టు నాకేం నచ్చలేదు. ఫస్ట్ యూ గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యూ సార్. హలో. హాయ్ అనిత. ఒకసారి సాయంత్రం వస్తాగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Can I have your photograph, please? At least I know.
వేధిస్తున్నాడు. ఇందాక ఇంటికి కూడా వచ్చాడు, రేపు ఇంట్లోకి వచ్చేస్తాడేమో అని భయపడి నేను నీకు ఫోన్ చేశాను. ఆ మర్చిపోయాను, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ప్రకాష్ అయిపోయాడు. అంతే కదానా? సరే ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంటాడు. కలర్ తెల్లగా ఉంటాడు. కల్చర్ అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటాను అన్నాడే గాని అలానే చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదులు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు కానీ నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నావు? నీకెవరు లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరు లేరా? ఎక్స్క్యూజ్ మీ, can I have your photograph? Kacha, at least your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, Kacha. You know Anita, right? Kacha. I'm Vijay. I'm Prakash. Nice to meet you. Please come. Sure. Would you like a Coke? Why not? Here, thanks. Anita photo, you're in your bedroom, you're in your bedroom. I'm going to talk to you. What are Anita came out? Friend, just friend, that's all. I see. తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. తనకి ఫాదర్ ఉన్నా లేనట్లే. ఓ నో ప్రాబ్లం, బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏం అక్కర్లేదు, అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్. చెప్పండి, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నెవర్ మైండ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కండిషన్ నెంబర్ వన్, నేను కట్నం తీసుకున్నాను. గ్రేట్, గ్రాబ్ ఎ సీట్. ష్యూర్. కండిషన్ నెంబర్ టూ, నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి, చాలా సింపుల్ గా జరగాలి. అది నా ముక్కు. గ్రేట్. నా తరపున ఎవరు రాదు, అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. కచాక్, టేక్ మై జాబ్. కచాక్. కండిషన్ నెంబర్ త్రీ, చెప్పండి. పెళ్లి తిరుపతిలో జరిగినా నేను మాత్రం గుండు కొట్టించుకోను, ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది కదా. దట్స్ రైట్. దీస్ ఆర్ మై కండిషన్స్. నాదో కండిషన్ ఏంటి? అనిత చాలా మంచి పిల్ల, తన్ని మీరు బాగా చూసుకోవాలి. షూర్. నాకు మీ డెకరేషన్ నచ్చింది. యు మీన్ దిస్ థింగ్? నో నో, దిస్ థింగ్. ఓ థ్యాంక్ యూ. మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం. ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుద్దాం. ఓకే, షూర్. కచాక్, కచాక్. వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అద్దరి నువ్వు గుర్తు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు వెళ్ళాలేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చు అని చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, పెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి పేరు ట్రేడింగ్ వచ్చని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కొట్టేయడం కోసం. మోసం కుట్రా దాదా? నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చాను. టేక్ ఇట్ ఈజీ. నీకు విషయం తెలుసా,
నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర. అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టేందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఏ ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి.